రేపు ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో టీమిండియా వరల్డ్ కప్ లో తమ తొలి మ్యాచ్ ను ప్రారంభించనుంది చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య హోరాహోరిగా జరగనుంది ఈ వరల్డ్ కప్ లో టోర్నీ విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి ఇకపోతే ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండబోతుందా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న శుభమన్ గిల్ ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియా తుది జట్టులో ఉంటాడా లేదా అనేది అందరు మధ్యలో మెదులుతున్న ప్రశ్న అయితే ఈ విషయంపై రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు ముందు తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు ప్రస్తుతానికైతే జ్వరం తగ్గిందని కానీ మ్యాచ్ కు ముందు అతడు ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది తెలుసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని ద్రావిడి పేర్కొన్నాడు ఒకవేళ శుభమన్ గిల్ ఫిట్ గా లేకపోతే ఇషాన్ కిషాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో ఓపెనర్ గా రోహిత్ శర్మతో ఇషాన్ కిషాన్ భాగస్వామ్యం కానున్నాడు ఇక ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ లో బరిలోకి దిగనున్నారు ఇక ఇప్పుడు సమస్యల్లా బౌలింగ్ విభాగంలోనే చెన్నై పిచ్చి స్పిన్ కు అనుకూలిస్తుండటంతో ముగ్గురు స్పిన్నర్ బరిలోకి దిగాలా లేదా అనేది టీమ్ మేనేజ్మెంట్ కు పెద్ద సవాల్ గా మారింది చెన్నై పిచ్చి స్పిన్ కు అనుకూలిస్తున్నప్పటికీ గత కొన్ని మ్యాచ్ల నుంచి ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు పడ్డాయి అయితే తెలుస్తున్న సమాచారం మేరకు పరుగుల్ని నియంత్రించడం కోసమైన ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అలాగే ఒక ఫాస్ట్ ఆల్రౌండర్ ని ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంచాలనేది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన ఈ విధంగానే హార్దిక్ పాండే ఎలాగూ ఉన్నాడు ఇక బుమ్రా సిరాజు లకు తుది జట్లు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు ఇక స్పిన్నర్లుగా అశ్విన్ జడేజా కుల్దీప్ ఖాయం అశ్విన్ కు హోమ్ గ్రౌండ్ కావడంతో ప్లేయింగ్ ఎలవెన్ లో అతను అలాగే కె తరఫున జడేజా కూడా చెన్నై పిచ్చి గ్రౌండ్ లాంటిది మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది రోహిత్ శర్మ శుభమన్ గిల్ లేదా ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా